రోజా గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? చూడు, మా బ్రదర్స్ ముగ్గురు అయినారు. ఎక్కడెక్కడ చెప్తే? అధోని మంత్రాలయం ప్లస్ గుంటకల్లు. మాకు వెంకట్ కూడా ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ కూడా మన డోర్ కనంది. మరి ఇప్పుడు ఆయన అయినాడు, మరి ఇంతమంది ఉండే ఎందుకు ఇవ్వలేదు అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. రోజా గారికి ఇవ్వాల్సిందే, కానీ ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉంటాయి. సీఎం గారికి రోజా గారు కూడా నాకేమీ మంత్రి పదవి కావాలనే ఆమె ఎప్పుడు అడగలేదు కదా. కూర్చుంది కదా సార్ ఇంట్లో అని మీరు అనుకుంటారు. మీరెవరో మీడియా వాళ్ళు మధ్యలో చెప్తే అయిపోతుందా? తెలుగుదేశం స్విచ్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంది, వెళ్ళి బుజ్జగించారు, విజయసాయిరెడ్డి గారు వెళ్ళి మాట్లాడారు అని కూడా అంటున్నారు ఫోన్లో. వీళ్ళు అన్నీ అంటారు సార్. ఇప్పుడు కియా మోటార్ పోయిందని చెప్తున్నారు లేదా? చదువు తెలుగుదేశం వాళ్ళకి అదొక ఆర్ట్ లేనిది సృష్టించడంలో. మొత్తాన్ని రోజా గారు అలగలే లేదు, మరి ఎందుకు ఇవ్వలే పదవి? రోజా గారికి డెవలప్ చేయాలనేది తప్పనుంది మొదట్లో. ఫైటర్ ఆమె, మీకు బాగా తెలుసు, మొదటి నుంచి ఫైటరే ఫైటరే కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్స్ వల్ల, క్యాస్ట్లు బేస్ వల్ల. ఇప్పుడు ఆ క్యాస్ట్ బేస్ ఇవి ఇవి అని అనుకున్నప్పుడు పూర్తి దగ్గర ఉన్న వాళ్ళకు మీరంతా బాధపడరని నేను ఇస్తున్నానని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఈ ఈ బేస్లో నేను ఇట్లా ఇస్తున్నాను, దయచేసి మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోదండి. ఇప్పుడు వీళ్ళు కూడా చాలామంది మాకు మా ప్రాంతం డెవలప్ కావడానికి డబ్బులు ఇవ్వండి, ఫండ్స్ ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు మంత్రి పదవి వెళ్ళిపోయేది అవకాశం ఉంది. ఆ కోటాలను ఇవ్వచ్చు కదా మీకు, రోజా గారికి ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు, లేకుంటే మళ్ళీ అదే వర్గాలకి ఇస్తాడో తెలియదు. అటు ఆ ప్రాంతం పోయిండే రాయలసీమలో కాదు కాబట్టి అటు ఆ వర్గాలకి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఓకే, మొత్తానికి కూడా మంత్రి వర్గం పోయినట్లేం కాదు కదా, అది కంటిన్యూ అయినంత కాలం వాళ్ళు ఉంటారు, తర్వాత కదా. మరి కేంద్రంతో బీజేపీతో మీ పార్టీ ఎట్లాంటి సఖ్యతగా ఉంది, ఎట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తుంది? సెంట్రల్కి స్టేట్కి ఏమేమి అనుబంధాలు ఉండాలి అవన్నీ ఉన్నాయి. మరి స్టేట్లో ఎందుకు లేవు, రాష్ట్రంలో ఎందుకు లేవు? అవి ప్రభుత్వాలు, ఇవి పార్టీలు. పార్టీలు డిఫరెంట్, ప్రభుత్వాలు డిఫరెంట్. ఓకే, అది ఇది వేరు కదా, కాబట్టి దానికి దీనికి కంపారిజనే లేదు. కానీ జగన్ గారు అమిత్ షాకు చాలా దగ్గరని, చాలా రిలేషన్స్ ఉన్నాయని, సో ఈయన ఏం చేసినా కూడా కేంద్రం యాక్సెప్ట్ చేస్తుందని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అందులో నిజం లేదంటారా? ఇప్పుడు మోదీ గారి ఇంటెన్షన్ కూడా నాకు తెలిసి 5 ఇయర్స్లో ఎక్కడ ఆయన మీద అవినీతి ఆరోపణ రాలే మోదీ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానం కూడా అవినీతి రహితంగా పాటించాలనేది ఆయన ఆలోచన. ఒక రోజులోనో 2 రోజుల్లోనో అయిపోయేవి కాదు, కింద స్థాయిలో కొంచెం జరుగుతుండొచ్చు. కానీ మంచి ఆఫీస్ అని కూడా మంచి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సీతారామంజలి గారిని. ఇప్పుడు కొంచెం బాగా ఒక రకంగా వస్తుంది. ఒకే రోజులో మనం కంట్రోల్ చేయలేము కదా ఏవి. కాబట్టి ఆయన చేస్తున్న కార్యక్రమాలని ఒక యువకుడైనా ఇంత స్పీడ్గా చేయాలనే తప్పనుంది అనే దాంతో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అమిత్ షా గారికి కూడా పిల్లోడు, ఇలాంటి నాయకునికి మనం మన కంట్రీలో బాగా డెవలప్ చేయాలా అనేది కూడా ఉండొచ్చు. ఈయన కూడా పెద్దలకు బాగా గౌరవిస్తాడు, అవన్నీ ఉండొచ్చు కదా. సరే, మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తుంటారని చెప్తారు మీరు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు ఎందుకని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు ఏమంటున్నారంటే, ప్రత్యేక హోదా గురించి ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కనుక తెలుగుదేశానికి పట్టినటువంటి గతే పడుతుంది, అది ముగిసిన అధ్యాయం అని చెప్పారు ఆయన. ఇప్పుడు చెప్పేది వినండి, రాజకీయాల్లో ఎవరెవరు మాట్లాడుతుంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, అవునా? దానికి మళ్ళీ మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఆరోపణ చేసిన మరుసటి రోజే మోదీ గారికి లెటర్ రాశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, వీళ్ళ బాధ్యత ఇది, మేము అడుగుతూనే ఉంటాము, చేస్తూనే ఉంటాము. అడుగుతున్నామని అమరావతి అని భ్రమలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాలంతో యాపన చేసినట్లు మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, కాలయాపన చేయకుండా దాంతో ఆ ప్రయత్నాలు చేస్తూనే మిగిలినవి కూడా డెవలప్ చేసి, మిగిలిన స్టేట్ని డెవలప్ చేసి ఇన్కమ్ సోర్స్ పెంచడానికి, అందరూ అన్ని వర్గాల ప్రజలు బాగుండడానికి కూడా ఒక్కొక్క చర్యలు తీసుకుంటున్నాడు. ఓకే, మొత్తానికి అయితే ప్రత్యేక హోదా ఇస్తారు, తీసుకొస్తారా అనే నమ్మకం మాకుంది. చూద్దాం, కాలమే ఏదైనా కానీ కాలమే నిర్ణయిస్తుంది. 5 ఏళ్ళు గడిచిపోతుంది కాలం అంటే చూద్దాం. అందులోపలే డెవలప్మెంట్ బాగా అనుకున్న దానికంటే ఎక్కువైతే పబ్లిక్ కూడా దాన్ని ఏం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కదా. అంటే ఎట్లా ఎట్లా డెవలప్మెంట్ అంటే ఎట్లా కేంద్రం ఏంది? ఈయన నిజాయితీని బట్టి ఇండస్ట్రీలు రావడమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడమో, వీటన్నిటికి ఇన్ఫ్రాకి వాటికి వీటికి డెవలప్ అయ్యి ఇండస్ట్రీస్ వచ్చి ఇంకోటి వచ్చా వచ్చినాయంటే పబ్లిక్ కూడా ఎందుకు ఆలోచిస్తాం? అంటే కేంద్రం ఏమైనా సహాయం చేస్తుందా?
చేస్తుందనే అనుకుంటున్నాం, తప్పకుండా చేస్తారు. ఇప్పుడు నిజాయితీగా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేయాలంటే దోపిడీ విధానం తెలుసు ఆయనకి. ఓ దానికి ఇస్తే ఓ దాన్ని డైవర్ట్ చేస్తాడు, నీ ఊరికే లేని దగ్గర వేల కోట్లు ఎస్టిమేట్ చేస్తాడు. ఇప్పుడు మొన్నటి వరకు 109,000 కోట్లు అండి, ఇప్పుడు జస్ట్ 200,000 కోట్లు పడితే అయిపోయి ఇంకేముంది మనకి ఇటు పెట్టుకునే డెవలప్మెంట్ అంటాడు. ఇంకా అది ఏం డెవలప్ అయిందో ఆయనకి తెలుసు. కాబట్టి అలాంటి నేచర్ కాకుండా స్ట్రైట్గా ఉండే పిల్లోడు ఇప్పుడు చేయాలని తపంతో ముందుకు పోతున్నాడు యంగ్స్టరు. కాబట్టి చేయాలనే దాంతో సెంట్రల్ కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది, ఆ నాయకులు కూడా మంచి అభిప్రాయం ఉంటుంది. ఓకే, చెప్పాలనుకుంది షూటింగ్ చెప్తాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. నేను డ్రామా ఆర్టిస్ట్గా అతి వినయమే ప్రదర్శించడం ఉన్నది, మనసులో వినాయంగా ఉంటే వినాయంగానే ప్రదర్శిస్తాడు. ఓకే, కాబట్టి ఆయన ఆలోచన విధానం బట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటారు. అంటే రాబోయే రోజుల్లో చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే 22 మంది ఎంపీలు అయితే ఉన్నారు. సో కేంద్రంలో చాలా రాష్ట్రాలు బీజేపీ పార్టీకి ఎదురుగాలు వీస్తున్నాయి. ఢిల్లీలో కూడా దాదాపు ఎగ్జిట్ పోల్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఏడ్చున్నట్టుగా కూడా చెప్తున్నాయి. సో రాబోయే రోజులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక కీలకంగా మారే అవకాశం ఉంది, కేంద్ర బీజేపీకి సంబంధించినటువంటి సపోర్ట్ ఏదైతే ఇస్తున్నారో. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈయన ప్రత్యేక హోదా పైన కావచ్చు, లేదంటే ప్రత్యేక ప్యాకేజీ మీద కావచ్చు, లేదంటే మిగతా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఎక్కువ ప్రెజర్ చేసి తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు స్టేట్లకి డిఫరెంట్, సెంట్రల్ డిఫరెంట్. స్టేట్లో ఆయనకి రాష్ట్రాలు పోయినంత మాత్రం 5 ఏళ్ళంటూ ఆయనకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది పార్లమెంట్లో. ఎవరికి? మోదీ గారికి. దాన్ని బ్లాక్మెయిల్ చేసి నేను డబ్బులు తెచ్చుకుందాం అనే విధానం జగన్మోహన్ రెడ్డిది కాదు. ఆయన నాకు కావాల్సింది, మీరు చేయాల్సింది, మాకు చేయాల్సింది ఇదంతా ఉంది, మాకు చేయండి నేను అంటాడే కానీ ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆయనకు రావు. కాబట్టి దాన్ని ఏదో మీకు ఇన్ని స్టేట్లో పోయినాయి నేనే కదా అన్నట్లు ఆయన బిహేవియరు అట్లా నా నేచరు కాదు. మనకు రావాల్సింది న్యాయబద్ధంగా ఏముంటే దానికోసం ఫైట్ చేస్తానే తెస్తాడు. ఫైట్ కావచ్చు, ఇంకో విధంగా తీసుకొస్తాడు. ఫైట్ అంటే వాళ్ళు విమర్శించడమే పెట్టడమే ఒక పని కాదు. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్సైట్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. We'll be right back.